చాలా ఆనందంగా ఉంది. నా కళ కాంగ్రెస్ పార్టీ, భారతదేశాన్ని నిర్మించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, త్యాగాలకు ప్రతిరూపమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తన కుటుంబాన్ని బలిదానాలుగా చేసుకొని తన నాన్నమ్మను, తన తండ్రిని కూడా భారతదేశానికి ప్రాణాలు అర్పించిన సైతం పార్టీ కోసం కృషి చేస్తూ ఎన్నో అవకాశాలు వచ్చినా కాదని భారతదేశం కోసం, భారతీయత కోసం నిలబడ్డ మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాహుల్ గాంధీ గారికి, మా నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కుంతియ గారికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ఏమి ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే మీ కమిట్మెంట్ ఏమైనా ఇచ్చారా సార్ రాహుల్ గాంధీ గారు? నేను కమిట్మెంట్లు అడగలేదు, సేవ చేస్తానని అడిగాను. మీరు జూబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏమి లేదు, పార్టీ ఏం చెప్తే చేస్తానండి. పోటీ చేయమంటే చేస్తా, వద్దంటే ఆగిపోతా. అంటే కాంగ్రెస్ లో చేరడం ప్రధాన కారణం ఏంటి? నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం. మీ పైన కొన్ని కేసులు ఉన్నాయి, మీరు చేరుతున్నారని బయట టాక్. కేసులు అంటే ప్రతిపక్షంలో చేరారు కదా సార్, అధికార పక్షంలో చేరుతారు కాబట్టి. అధికారంలో మీరు వస్తుందన్నారా, సంతోషం, థ్యాంక్ యూ. మీరు మాట నిజం కావాలి. అన్నారు కదా, తప్పకుండా ఉంది, నమ్మకం ఉంది కాబట్టే పార్టీలో చేరాను. నేను అడగలేదు సార్, నేను అడగలేదు. రాహుల్ గాంధీ మీరు పార్టీలో చేరుతుంటే రాహుల్ గాంధీ మీకేమైనా సజెస్ట్ చేశారా పార్టీలో ఎట్లా ముందుకెళ్ళాలి, లేకపోతే సమన్వయంతో పనిచేయాలని ఏమన్నా అలాంటి సూచనలు ఏమైనా చేశారా మీకు? పార్టీలో బాగా పనిచేస్తా సార్ అని చెప్పాను, చేయమని చెప్పారు అంతే. ఆయన సజెషన్స్ ఇవ్వలేదు పెద్దవారు. సార్ సినీ రంగం నుంచి ఇప్పుడు ఈ రాజకీయ రంగం వైపు కారణం ఏంటి? మీరు నాకు ఇష్టం, నేను సినిమా రంగం అంటే నా సినిమా రంగం నా ప్రాణం. కుడికి సినిమా రంగం అంటున్నప్పుడు రాజకీయ రంగంలో ప్రజాసేవ చేయాలనిపించింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు నేను వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నాకు అనువుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నాను. అనుబంధంగా ఉన్న పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ఆయన పార్టీ వైపు మీరు తెలంగాణలో నా కాంగ్రెస్ పార్టీ నేను బేసిక్ చిన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ, నాకు కాంగ్రెస్ అంటే గౌరవం. పవన్ కళ్యాణ్ నా తండ్రి లాంటి వారు, నాకు దేవుడితో సమానం. నేను ఎవరు నేను మాట్లాడను, పవన్ కళ్యాణ్ గారు నా గురువు అని ఇష్టం, కానీ నా కాంగ్రెస్ పార్టీ అభిమాని. తెలియదండి, బండ్లా గణేష్ అని నేను మాత్రం రావటం జరిగింది. నాకు తెలియదు, నేను ఒక్కనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, హైకమాండ్ పార్టీ అంటే నాదే పెద్దలు ఏం చెప్తుంది? ఆదేశిస్తే బంజారాహిల్స్ నుంచి పోటీ చేస్తారా, లేదా షాద్నగర్ జూబ్లీస్ నుంచి పోటీ చేస్తారా? పార్టీ ఆదేశిస్తే, పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తా, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తా. బండ్ల గణేష్ నేను శాసనసభ్యుడిగా ప్రమాణం చేసే అవకాశం ఉందా? తప్పకుండా, అదే కా కోరిక నాకు, చేయాలనే ఆశ. ఏమని కాదు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more interesting updates, don't forget to subscribe Filmylooks.